జై శ్రీమన్నారాయణ. ప్రతి మనిషి జీవితంలోనూ దరిద్రం వెంటాడుతుంది. నాకు కష్టాలు, నాకు చాలా ఇబ్బందులు అని అంటారండి. అవి పోవాలి అని అంటే పుట్టిన బిడ్డ కాడి నుంచి చనిపోయే వరకు మనం ఏం చెయ్యాలి అని అంటే నేను 5 సూత్రాలు చెప్తానండి. ఏంటి అనంటే, మనం పుట్టిన డేట్కి మన పేరు సరి అయ్యిందయి ఉండాలి. మన పుట్టిన డేటు చాలా చాలా ఫవర్లో ఉండాలి, ఒకటి. తర్వాత పుట్టిన డేట్కి పేరు స్నేహం చేసేదయ్యి ఉండాలి. తర్వాత మనం వాడే ఫోన్ నెంబర్ మనకి స్నేహం చేసేది, అంటే లక్కని సంపదని తెచ్చిపెట్టేదయ్యి ఉండాలి. తర్వాత మన పెళ్లి డేటు మనకి స్నేహం, లక్ అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం ఇచ్చేదయ్యి ఉండాలి. తర్వాత మనం ఉంటున్న ఇంటి దిశ, అంటే మనం పుట్టిన డేట్కి మన దిశ మనకి నప్పుతుందో లేదో అన్నది మనం చూసుకోవాలి. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ రెండు కలిపే చూస్తానండి, అంతే తప్ప విడివిడిగా చూడను. అలాగే నాకు ఏంటి అంటే, ఇటు ఎంతమందిని న్యూమరాలజిస్టులైనా తీసుకోండి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని పోని మీరు పరిశీలించండి, పోనీ ఆస్ట్రాలజీ చూసిన వాళ్ళని చూసుకోండి, కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పుట్టినప్పుడు కాడి నుంచి మీ జీవితం ఎలాంటి కష్టాల్లోకి ఎందుకు వెళుతుంది, అసలు దేని వలన వెళుతుంది, మీ పుట్టిన డేట్ వలన వెళుతుందా, మీ పేరు వలన వెళుతుందా, మీ పెళ్లి డేట్ వలన వెళుతుందా, మీ ఫోన్ నెంబర్ వలన వెళుతుందా, మీరు ఉంటున్న ఇంటి దిశ వలన వెళుతుందా, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకని అంటే, ప్రతి ఒక్కళ్ళు అంటారు, అమ్మ మా ఇంటి దిశ, మా వాస్తు కనుక చూస్తే ఏ సిద్ధాంతం అయినా సరే చాలా బాగుందని అంటారు, కానీ మీరు ఎందుకు కష్టాలు పడుతున్నారు అంటే, మీరు పుట్టిన డేట్కి మీరు మీ వాస్తు కనుక, అంటే మీరు ఉంటున్న ఇంటి దిశ కనుక మీకు నప్పకపోతే ఆ కష్టాలు మీకు తప్పవు. ఎందుకు తప్పవు అంటే, చూడండి, నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు. చూడండి, నీ కిందకి వెళ్ళిపోయే వాటర్ని మనం ఏ ప్రయత్నం చేయకపోయినా వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా పైకి వెళ్ళాలి అని అంటే మనం చీపురు గట్టతో తొయ్యాలి. తొయ్యాలి అంటే ఆయాసం వచ్చేస్తుంది. అలాగే మనకి నప్పని దిశలో గనక మనం ఉన్నట్టయితే మనం జీవితాన్ని కష్టంగా ఈదాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి నప్పని పేరు మనకి డైలీ సంతకాల రూపంలో, డైలీ పేరు పిలుపు రూపంలో గనక పిలుచుకుంటే మనం కష్టంగా జీవితాన్ని భారంగా నడవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ మనిషి జీవితంలో, అంటే మనిషి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అంటే మీ పుట్టిన డేటుకు తగ్గట్టుగా మీ పేరు ఉండాలి, మీ పేరుకు తగ్గట్టుగా మీ పుట్టిన డేటుకు తగ్గట్టుగా మీ పెళ్లి డేట్ ఉండాలి, మీ పేరుకు తగ్గట్టుగా మీ పుట్టిన డేటుకు తగ్గట్టుగా మీ ఫోన్ నెంబర్ ఉండాలి, అలాగే వాస్తురీత్యా మీ పుట్టిన డేట్కి మీకు నప్పే దిశలో మీరు ఉండాలి. అప్పుడే మీరు అదృష్టకరమైన జీవితాన్ని పొంది దరిద్రంగా ఉన్న ఆ కష్టాలు, దరిద్ర దేవత మీ బాడీలోకి కాదు మీ ఇంట్లోకే రాకుండా ఉండటం అనేది జరుగుద్ది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి కష్టాలు పడుతుంటే చక్కగటి న్యూమరాలజిస్ట్, అంటే నేనన్నది కాదండి, నేను చెప్పే విషయాలన్నీ మీకు చెప్పే న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోండి. న్యూమరాలజిస్ట్ అయినా ఆస్ట్రాలజీ అయినా ఈ రెండు కలిపి నేను చెప్పినట్టుగా మీకు చెప్పగలగాలి. ఎవరి జీవితంలోనైనా సరే పెళ్ళైన తర్వాత పెళ్ళి డేటు పరిశీలించాల్సిందే. పరిశీలించకుండా మీరు ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు చేసినా కూడా ఫలితం అనేది శూన్యం. అంటే శూన్యం అంటే శూన్యం కాదు, మీ ఖాతాలో ఉంటుంది, ఎప్పుడైతే ఇది సరి అవుతుందో మళ్ళీ మీ జీవితంలోకి రావటం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పింది ఆలోచిస్తారని, ఆలోచించిన దాన్ని ఆచరిస్తారని, ఆచరించి ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.